అదే విధంగా ఖమ్మం పంచాయతీకి చాలా మంది చాలా విధాలుగా చాలా కబుర్లు అయితే చెప్తారు ఒక్కసారి ఖమ్మం గ్రామ ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఈ నాలుగున్నర ఏళ్ళలో ఖమ్మంకి ఏమి ఇచ్చారు అనేదని రెండు నిమిషాల్లో సార్ ముందు నేను ముగించుకొని ఎందుకంటే సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి ఏవి కూడా నేను ప్రస్తావన తేను ఎందుకంటే నేను ఒక సర్పంచిగా పోటీ చేసినప్పుడు 5 కోట్ల రూపాయలు నిధులు కమ్మంలో చేయాలనుకున్నాను జగన్ మోహన్ రెడ్డి గారు సంకల్పంతో అవంతి గారి కృషితో సుమారుగా 2200 కోట్ల ప్రాజెక్ట్ కమ్మం ఏపీఎస్ గాని అదే విధంగా ఎంఐఎం పార్క్ గాని అక్కడ వైన్ గుడాం గాని అదే విధంగా గ్రామ సచివాలయం హెల్త్ సెంటర్ రైతు భరోసా 168 ఇల్లులు అంటే కర్మం పంచాయతీలో 7 గ్రామాలు ఉండేవి ఇప్పుడు 9 గ్రామాలు అయ్యాయి ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే చాలా మంది చాలా కబుర్లు చెప్తారు అంటే నాకు ఉదాహరణకి 168 ఇల్లులు ఇచ్చినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు ఇంకా మళ్ళీ ఎలక్షన్ లో వచ్చిన తర్వాత 100% ఇల్లులు గాని ఇవన్నీ ఇస్తారు అదే విధంగా మన గ్రామానికి చాలా మంది చెప్తున్నారు సైట్ లేదని సర్వే నంబర్ 50 లో సుమారుగా నేను ఎన్నిసార్లు చెప్పినా ఇదే చెప్తున్నాను ఎందుకంటే సర్వే నంబర్ 50 లో 130 సెంట్లు మనకి రిమైనింగ్ ఉంది అదే విధంగా సర్వే నంబర్ 13 లో మనకి సైట్ ఉంది అదే విధంగా 108 లో మనకి సైట్ ఉంది చాలా మంది చాలా కబుర్లు చెప్తారు ఇవన్నీ కాస్త నాది ఒక్కటే చేయడం జరిగింది అదే విధంగా చిన్న కోరిక పెట్టినప్పుడు బస్సే లేదు ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి స్కూల్ పిల్లలకి బడి బస్సనే కార్యక్రమంలో బ్రహ్మంద్రపాలెంలో కొలవానిపాలెం కొత్త ఎర్రవానిపాలెం రామవరం ఉపయోగపడుతుందంటే ఈ రోజు 4.5 సంవత్సరాలు ఆకుండా బస్సు తిరుగుతుంది మీరు ఒక అవంతి గారు ఒక దేవుడు అదే విధంగా ఇక్కడ పోటీ చేస్తున్నారు।